బీ చైతన్య అన్నా విలేజ్ నుంచి ఇక్కడికి వచ్చామండి. డాక్టర్ వచ్చేసరికి డాక్టర్ మంజు మేడం, ట్విన్స్ బేబీస్. మేడం చాలా బాగా కేర్ తీసుకున్నారు. 5th మంత్ నుంచి మేము ఇక్కడ హాస్పిటల్కి వచ్చాము. 5th మంత్ నుంచి జాయిన్ ఇప్పటి వరకు డెలివరీ వరకు మేడం గైడ్ లైన్స్ కావచ్చు, మేడం ఇచ్చినటువంటి మెడిసిన్స్ కావచ్చు, అప్ టు డేట్ ఎప్పటికప్పుడు దగ్గరుండి ఏ టైం అయినా రెస్పాన్స్ అవుతూ మేడం మంచి గైడ్ లైన్స్గా ఇచ్చారు మంజు మేడం గారు. అదేవిధంగా డెలివరీ సెక్షన్స్ లైవ్ అనేది చాలా యూజబుల్ బాగుంది ఈ హాస్పిటల్లో. అది ఫస్ట్ టైం ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ఉండడం చాలా అదృష్టంగా భావిస్తున్నాము. లైవ్ చూపించడం అనేది ఇప్పటి వరకు ఎక్కడ ఏ హాస్పిటల్లో జరగలేదండి. ఈ అనుమయ్ బేబీ హాస్పిటల్లో బాగా లైవ్ అనేది చూపించటం, అదే మన కంటి ముందే మన పిల్లల్ని బయటకు తీయటం, ఎమ్మటిని వాళ్ళని కేరింగ్ తీసుకోవటం, వాళ్ళ యొక్క రెస్పాన్స్ కానీ అన్నీ బాగా దగ్గరుండి చూసుకున్నటువంటి మంజు మేడం గారికి ఫ్యామిలీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా చిల్డ్రన్స్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అనూష మేడం, డాక్టర్ అనూష మేడం గారు ఎవ్రీ మినిట్ అప్డేట్ తీసుకుంటూ ఉంటున్నారు. వాటి అప్డేట్ని ఫోన్ కాల్ ద్వారా కావచ్చు, హోమ్ ద్వారా, మనం హోమ్కి వెళ్ళినా కానీ అక్కడికి కానీ హాస్పిటల్ ద్వారా కానీ ఎవ్రీ మినిట్ కేరింగ్ చాలా బాగా ఉందండి ఈ హాస్పిటల్లో. అట్లానే బేబీస్, ట్విన్స్ బేబీస్ బోతార్ హెల్దీగా ఉన్నారు. రూమ్స్ ఫెసిలిటీస్, హాస్పిటల్, నర్స్ ఎక్సలెంట్ ఫెసిలిటీస్ ఇన్ హాస్పిటల్ అండ్ అంబులెన్స్ ఫెసిలిటీస్ వెరీ గుడ్ సర్వీస్. పేషెంట్ ఫుడ్ సెక్షన్ ఈస్ వెరీ గుడ్ అండ్ గార్డెనింగ్ సో బ్యూటిఫుల్. 4th ఫ్లోర్ క్లీనింగ్ సెక్షన్ ఈజ్ వెరీ వెరీ గుడ్. థ్యాంక్స్ టు అనుమయ్ బేబీ హాస్పిటల్ విత్ మై ఫ్యామిలీ.